नमस्ते नेनु मी अनिल नेटी वार्तलकु स्वागतम। జలదింకి తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏల నిరసన। నెల్లూరు జిల్లా జలదింకి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు నిరసన చేపట్టారు। ఈ సందర్భంగా మండల వీఆర్ఏల సంఘం అధ్యక్షులు మర్రి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వారం రోజులలోనే వీఆర్ఏల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి ఇప్పటివరకు పట్టించుకోలేదని అన్నారు। వీఆర్ఏల సమస్యలను తక్షణం పరిష్కరించకపోతే దశలవారీగా నిరసనలు తెలియజేస్తామని తెలిపారు। అనంతరం తహసీల్దార్ సీతా మహాలక్ష్మికి వినతి పత్రం సమర్పించారు। ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు మల్లికార్జున నవీన్ రమణమ్మ కొండయ్య పిచ్చయ్య దయాకర్ తదితరులు పాల్గొన్నారు। రాష్ట్ర స్థాయిలో ఆగస్టు జూలై 12 13 14 తేదీల్లో ప్రతి ఎంఆర్ ఆఫీస్ ముందు వీఆర్ఏల సమస్యలపై నిరసన తెలియజేయవలసిందిగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు జల్దింగి మండలంలో కూడా నిరసన కార్యక్రమం చేస్తున్నాం। ఏదైతే మన ప్రభుత్వం ఏర్పడినటువంటి 7 రోజుల్లోగా మా యొక్క వేతనాలు పెంచుతూ మరి ఇతర సమస్యలను పరిష్కరిస్తామని గతంలో విజయవాడ చౌక్ అలంకార సెంటర్లో ధర్నా చేసినప్పుడు మన ప్రీతం ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చున్నారు। కానీ 700 రోజులు దాటిపోయినప్పటికీ కూడాను మా వేతనాల పెంపు గాని ప్రమోషన్ల సాధనలో గాని ఈ నామినీ వీఆర్ఏలను రెగ్యులర్గా వీఆర్ఏలుగా గుర్తించడంలో అయితేవి కొన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలకు మాకు వర్తింపు చేయకుండా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాం। ఈ సమస్యలన్నిటిపైన ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని వేతనాలు పెంచుతూ అర్హులైన వారందరికీ ప్రమోషన్లు కల్పిస్తూ అట్లానే నామినీలుగా ఎంతో కాలం నుంచి వాళ్ళ యొక్క వయోభారంతో వృద్ధులు పనిచేయలేకపోతే వాళ్ళ పిల్లలు గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు వారందరిని కూడా వెంటనే ఆ కుటుంబాలు అర్హులైనటువంటి వారికి వీఆర్ఏ ఉద్యోగం ఇస్తూ ఆ కుటుంబాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము। నిషేధిత గుట్కాలను పట్టుకున్న రూరల్ పోలీసులు 10 మంది వ్యక్తులు అరెస్ట్. నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీ పరిధిలోని ముస్నూరులో గుట్కాలు తరలిస్తున్న వ్యక్తులను రూరల్ పోలీసులు పట్టుకుని విచారించారు। వారి వద్ద కొన్ని గుట్కా బస్తాలు అదేవిధంగా బ్లూ మూన్ డాబా వద్ద మరికొన్ని గుట్కా బస్తాలు దొరికాయని వారు తెలిపారు। ముద్దాయిల సమాచారంతో కావలిలోని దుకాణాలలో తనిఖీలు చేపట్టగా 1250 నిషేధిత పొగాకు ఉత్పత్తులు గుట్కా బండిల్స్ లభించాయి। వాటి విలువ సుమారు 1,58,500 రూపాయలు ఉండొచ్చని పోలీసులు తెలిపారు। ఒక ముద్దాయి తప్పించుకోగా 10 మందిని అరెస్ట్ చేశారు। అనంతరం రిమాండ్కు తరలించనున్నట్లు రూరల్ సిఐ అక్కేశ్వరరావు ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి తెలిపారు। కావలి రూరల్ ఎస్ఐ గారైనటువంటి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన సిబ్బందితో ముసనూరులో ఒక ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది। అక్కడ వాళ్ళ దగ్గర నుంచి కొంత గుట్కా ప్యాకెట్లు నిషేధిత గుట్కా ప్యాకెట్లు సీజ్ చేసుకొని వారిని అరెస్ట్ చేసి అక్కడ నుండి రాబడిన సమాచారం మేరకు హైవే పక్కన ఉన్నటువంటి బ్లూమూన్ దాబా దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక 8 మందిని నిషేధిత గుట్కా ప్యాకెట్లతో వారిని కూడా అదుపు తీసుకొని విచారణ తర్వాత అందరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది। అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఈరోజు ఉదయం 11 గంటలకి ఎఫ్ఐఆర్ చేసి అందరిని కూడా రిమాండ్ నిమిత్తం కోర్టుకి పంపించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి। ఇందులో మొత్తం కూడా 453 బండిల్స్ హాన్స్ ప్యాకెట్ హాన్స్ విమల్ పాన్ మసాలా ప్యాకెట్లు మొత్తం 12,950 ప్యాకెట్లు సీజ్ చేయడం జరిగింది। ఇలాంటి నిషేధిత గుట్కా ప్యాకెట్లు ఎవరైనా కానీ అమ్మినా ప్రోత్సహించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయి। ఇక నుండి ఇంకా ఎక్కువ దాడులు ముసునూరు మహాలక్ష్మ దేవస్థానంలో కిసాన్ మోర్చి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు। నెల్లూరు జిల్లా కావలి ముసునూరు శ్రీ మహాలక్ష్మమ్మ దేవస్థానం నందు భారతీయ జనతా పార్టీ పట్టణ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు। అనంతరం కిసాన్ మోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి ముంగుమూరి వెంకటరెడ్డి సహకారంతో పేదలకు కూరగాయల పంపిణీ చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ కావలి పట్టణ అధ్యక్షులు కుట్టుబోయిన బ్రహ్మానందం కావలి అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ సివిసి సత్యం పాల్గొన్నారు। కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు తుమాటి తిరుపతి స్వామి మాట్లాడుతూ కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షుడిగా ఎంపిక చేసిన పట్టణ అధ్యక్షులు బ్రహ్మానందంకి జిల్లా అధ్యక్షులు గుండ్లపల్లి భరత్ కుమార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు। పట్టణంలోని రైతు సమస్యలపై నిరంతరం కృషి చేస్తానని ఆయన అన్నారు।
ఈ కార్యక్రమంలో పలువురు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ముస్నూర్లో మహాలక్ష్మి గుడి దగ్గర పూజ చేస్తున్నామండి. బీజేపీ తరఫున కిసాన్ మోక్ష తరఫున మా ముఖ్య అతిథి సత్యం గారు, అదేవిధంగా కుటుంబం బ్రహ్మానంద మా ప్రెసిడెంట్ గారికి అందరికీ ధన్యవాదాలు. మా అమ్మని నమ్మకం పెట్టి ఈ పదవులు ఇచ్చినందుకు చాలా సంతోషం అండి. ఖచ్చితంగా రైతుల మీద పోరాటం చేస్తాము, వాళ్ళ మీద వాళ్ళ సమస్యలు మేము ఖచ్చితంగా తీరుస్తామని మాట్లాడుతున్నాను. బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టైలర్లకు ఆనందయ మందు పంపిణీ. నెల్లూరు జిల్లా కావలిలో 200 మంది టైలర్స్ అసోసియేషన్ సభ్యులకు బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆనందయ మందు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీదా మస్తాన్ రావుకు కావలి టైలర్స్ అసోసియేషన్ వారు కృతజ్ఞతలు తెలిపారు. కావలి టైలర్స్ అసోసియేషన్ వారి అభ్యర్థన మేరకు బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత గౌరవనీయులు పెద్దలు శ్రీ బీదా మస్తానరావు గారు ధాతృత్వంతో 200 మంది కావలిలోని టైలర్స్ అందరికీ కూడా ఆనందయ్య గారి కరోనా ముందుని ఈరోజు ట్రస్ట్ సభ్యులైనటువంటి భాష, సుధాకర్, మురళి వారి ఆధ్వర్యంలో వారికి టైలర్స్ అసోసియేషన్ సభ్యులకి ప్రెసిడెంట్ రమేష్ గారు, సెక్రటరీ మరియు వీళ్ళందరూ సభ్యులందరి సమక్షంలో వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. బీదా మస్తానరావు గారు ఈ మధ్యకాలంలో కావలి గొల్ల మండలం, కావలి పట్టణం, అల్లూరు, దడిదట్టి, బోగూరు మండలాల్లో ఈ ఆనందయ్య గారి కరోనా మందుని ప్రతి గ్రామానికి కూడా ఆయన ధాతృత్వంతో ఇవ్వడం జరిగింది. దాని భాగంగానే ఈరోజు టైలర్స్ అసోసియేషన్ వారికి కూడా వారికి 200 ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.